మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోలేని వాడివి నువ్వేం ప్రేమికుడివి నీదేం ప్రేమ ప్రేమ అంటే చంపటం చావటం కాదు అర్థం చేసుకోటం ప్రేమ అంటే తీసుకోటం కాదు ఇవ్వడం ఇప్పటిదాకా అమ్మాయి నుండి దూరంగా ఉంటే బాగుండేది అనిపించేది కానీ తన మనసు తెలుసుకున్న తర్వాత తనకి దగ్గర అవుతే బాగుండు అనిపిస్తుందిరా అదేంట్రా సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు రోజు తనతో తిరగడం మాట్లాడటం అలవాటై సడన్ గా రెండు రోజుల నుంచి తన కనీసం ఫోన్ కూడా చేపేసరికి ఏదోలా ఉందిరా హే అమ్మాయిలు మన నీడలాంటి వాళ్ళరా మనం పరిగెడితే వాళ్ళు వెంటపడతారు మనం వెంటపడితే వాళ్ళు పరిగెడతారు హలో హలో హాయ్ చరణ్ ఎక్కడ ఉన్నా నా ఫ్రెండ్స్ తో పార్క్ లో ఉన్నాను అక్కడే ఉండి వస్తున్నాను నీ ఫ్రెండ్స్ ని కూడా ఉండు మనం చూసారా శివాని ఎంత మంచిదో తన ఇక్కడికే వస్తుందంట మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమంది ఏమైంది వీళ్ళకి హాయ్ హాయ్ నేను వస్తున్నాను గానీ నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా నువ్వు ఇంకా నాతో మాట్లాడమనుకున్నాను ఏదైనా డ్రింక్ తీసుకుందామా ఈ టైంలో మందా డ్రింక్ అంటే కూల్ డ్రింక్ ఏంటిది చదు ఓహో నువ్వు ఇంకా కథలు రాస్తున్నావా అద్భుతంగా వచ్చింది చదు జైత్రయాత్రకు బయలుదేరిన రాణి భ్రమరాంబిక రాజ్యాలకు రాజ్యాలు జయిస్తూ కాకతీయ సామ్రాజ్యంలోకి చొచ్చుకునిపోయింది భక్తుల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది సైనికుల తలలు పుచ్చుకాయలు తెగినట్లుగా తెగిపడుతున్నాయి తన అద్భుతమైన యుద్ధ తంత్రంతో రాణి భ్రమరాంబిక కాకతీయ సామ్రాజ్యపు పట్టపురాణిని చంపి ఆమె భర్తను తన భర్తగా చేసుకుంది అసలు నీ కథల్లో హీరోయిన్లు ఎప్పుడు నీలాగానే డామినేట్ చేస్తూ ఉంటారు ఎందుకని భవిష్యత్ అంతా లేడీసే కదా ఇంతకీ కథలా ఉంది చాలా బాగుంది ఇంతకు ముందు నేను చెప్పిన కథలన్నీ ఇలాగే ఉండేవి నీకు మాత్రం అస్సలు నచ్చేవి కాదు సినిమాకి ఏమాత్రం పనికిరావు అనేవాడివి అప్పుడు నువ్వే నాకు నచ్చలేదు నీ కథలేవి నచ్చుతాయి అయితే మంచి ప్రొడ్యూసర్ని చూడు వెళ్ళి చెప్దాం సరే పద వెళ్దాం తికమక క్రియేషన్స్ కింద పైన ముహూర్తం ఆల్ ది బెస్ట్ క్లాప్ యాక్షన్ నేను ఒక హీరో నువ్వు ఒక హీరోయిన్ ఇదో సినిమా కట్ క్లాప్ క్లాప్ పెద్ద డైలాగ్ చెప్పలేదు అనుకున్నా నాకు ఇస్తాడు ఆడికి ఇది ఒక డిఫరెంట్ వెరైటీ స్టోరీ ఓ సారీ ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు అంటే మిగతా భాషల్లో వచ్చిందా ప్రపంచంలోనే రాలేదు ముందు ముందు కూడా ఏ భాషల్లోనూ రాదని బల్ల గుద్ది మరీ చెప్పగలను మీ సినిమా రిలీజ్ అవుదా అంటే అది మీరే అన్నారుగా ముందు ముందు కూడా రాదని ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు కొన్ని అద్భుతమైన షార్ట్స్ తీయబోతున్నాం ఓ పుచ్చకాయ ఆకాశంలోంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుద్ది పడగానే టపిల్ మీద పగిలిపోద్ది ఏంటి సార్ హీరోయిన్ బొడ్డా రెండుని ఉండవా ప్రతిదానికి చాలా వెరైటీగా ఉంది కదండి హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు అని ఆనందంగా మూలుగుద్ది ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయి ఇది తప్పకుండా మరో చరిత్ర అవుతుంది ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా మీరు నొక్కేసినట్టున్నారండి సార్ ఇది కావాల జర్నలిజం కాదు క్లియర్ జర్నలిజం ఏమండి నిజం చెప్తున్నాను ఇంకా కథే తయారవలేదు ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను ఇంక మీరు వెళ్ళండి నేను కూడా వెళ్తాను నువ్వేంటే ఉంగరాల కోసం షేక్ అండి సార్
అన్నీ ఉన్నాయిలే సార్ సార్ మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్ మీరన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్ అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు ఆయనకి నచ్చి ఓకే అని డేట్లు ఇచ్చాడనుకో నేను రెడీ హీరోలోకే చేసిన కథలు కూడా అన్నీ ఆడలేదు కదా సార్ ఆడకపోతే ఆడిస్తారయ్యా నీకేం దొరదా ముందు మీరు వినండి సార్ డెఫినెట్ గా షాక్ అవుతారు షాక్ అవుతారంటే ఏం చేయాలి ఫ్లాగ్ లో పెడతా సార్ 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 ఏమయ్యా షాట్ బాగా వచ్చిందా హీరో హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమలోకి వెళ్ళిపోయింది